హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజిత ఫుడ్జ్ టుడే రెసిపీ చికెన్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ కోసం ముందుగా నీటుగా కడిగిన పావు కేజీ చికెన్లో వన్ గ్లాస్ నీళ్ళను పోసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి మరో గిన్నెలో నూడిల్స్ని వేసి మరో రెండు గ్లాసుల నీళ్ళను పోసి వాటిని కూడా మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ క్యాప్సికము క్యారెట్ ఇలా అన్ని ముగ్గు పీసెస్ని వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపండి కూరగాయ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలపండి హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి కలపండి ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని వేసి కలపాలి ముందుగా ఉడికించుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి కలపండి నూడిల్స్ మసాలాను వన్ ప్యాకెట్ వేసి కలపండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపాలి చూడండి మొత్తం మసాలాలు నూడిల్స్కి చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలపండి మంటను సిమ్లో పెట్టి రెండు నిమిషాలు ఇదే విధంగా ఫ్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టిన వీడియోస్ ముందుగా మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్